రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఏముందని ఉందంటే, ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈరోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యం ఏలిన ఏ ప్రభుత్వం కూడా ముందుపడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు, ఈయన ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటుంది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకోలాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. ఒక సాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఒక పగ ప్రతీకారంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి, ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో ఒక సాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది. అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా, అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగ్రేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగ్రేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగ్రేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినావా, నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినావా, నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపేమో ప్రజాపాలన అంటున్నావు, ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఇస్తాం, ఏడవ గ్యారంటీగా ఇస్తున్నా అన్నావు. నీ ఏడవ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప ఏడవ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు, నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు, ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచర్లకు వెళ్ళారు, ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి పూట లగచర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ భర్తలను, పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా. ప్రజా సంఘాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ముందు మీ రేవంత్ రెడ్డిని చక్కగా చేయి, ఆయనకు ఆదేశాలు ఇవి, లేదా ఆయన నీకు విరకపోతే ఆయనను తొలగించు. ఇలా అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంది. మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు. అంతా ఆగమాగం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక సాడిస్టిక్ ప్రెషర్లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రజలకు, ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి,
దీని మీద ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు పాలన ఇలా గాలికి వదిలేసిండ్రు. నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు? మహిళలకు నువ్వేమన్నా చేసినావా? మహిళలకు లక్ష కోట్ల వడ్డీలను రుణం అన్నావు, అది బోగస్. కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం ఈరోజు ఈ రాష్ట్రంలో వర్తిస్తుంది. నీ 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణం బోగస్. మహిళలకు నువ్వు చెప్పినటువంటి మహాలక్ష్మి బోగస్.